అధికార టీఆర్ఎస్ పై తమ పోరాటం కొనసాగుతుందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఉద్ఘాటించారు. టీఆర్ఎస్ సర్కారులో అవినీతి రాజ్యం వెళుతుందని, తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై విమర్శన అస్త్రాలు సంధించారు. ఇక మంత్రి పువ్వాడ అజయ్ కి కొమ్ము కాసే అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మంత్రి అజయ్ భూకబ్జాలపై విచారణ జరిపి జైలుకు పంపుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. వైద్య కళాశాల పేరుతో భూములు దోచుకున్న సంగతి ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ఇక భూకబ్జాల కోసమే ఎర్ర జెండాను వదిలి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారని మంత్రి అజయ్పై ఆరోపణలు చేశారు. మంత్రి అన్న హోదా మరిచి బరి తెగించి ఇష్టానుసారంగా మాట్లాడితే, నీ ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి, నీ మంత్రి పదవి కాపాడడానికి మాట్లాడితే ప్రజలు తిరగబడతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నీ మంత్రి పదవి శాశ్వతం కాదు, నీ ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీతో గుర్తుంచుకోవాలి. మేము అహంకారంతో గర్వంతో చెప్తలేము. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు చూసి, మీ రాక్షస పాలన చూసి, మీ అవినీతి అసమర్థ పాలన చూసి, మీ గడ్డీల పాలన చూసి ప్రజలు అసహించుకుంటారు, చీదరించుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. మొట్టమొదటిగా బిడ్డ ఫస్ట్ నీ సంగతి చెప్తాం, ఫస్ట్ నీ సంగతి చెప్తాం. మేము జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు, జ్ఞానం గురించి అజ్ఞానం వాడితే ప్రజలను నమ్ముకుంటున్నారు. సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాడు, ఎర్రజెండా పార్టీలో చేరి ఎర్రజెండాకు మోసం చేసి మళ్ళీ ఇంకో పార్టీ మార్చి